నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశ వ్యాప్తంగా ఇటీవల ఎన్నికలు జరిగినటువంటి కొన్ని రాష్ట్రాలు, అలాగే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాల్లో రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి, మార్పులు చేర్పులు అలకలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది అందరికీ చూచాయగా ఒక స్పష్టమైన నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నమాట వాస్తవం. అయితే సరే, మిగతా రాష్ట్రాల గురించి ఎందుకు కానీ మన తెలుగు రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే చాలు. ఎందుకంటే ఏ బెంగాల్లోనో కర్ణాటకలోనో తమిళనాడులోనో కేరళలోనో పవన్ కృష్ణమూర్తి లాంటి వాడు ఎవడో ఒకడు ఉండే ఉంటాడు, వాడు కూడా ఇదే టాపిక్ మీద మాట్లాడుతూ ఉండొచ్చు. సో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, ముందు మన కుంపటి మనం సర్దుకుంటే చాలు అన్నది. సరే, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పార్టీల మార్పు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి జంపింగ్లు, ప్రతిపక్షం నుంచి ఇంకొక ప్రతిపక్షానికి అంటే అధికారంలో లేనటువంటి దానికి వాటి మార్పులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్ష పదవులు ఇవన్నీ కూడా పార్టీల పరంగా కాస్త రాజకీయంగా రసకందాయంలో పడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో ఇక్కడ మొదలవుతోంది వేడి అనేది తెలుస్తోంది. అలాగే ఈటెల రాజేందర్ తెలంగాణలో పార్టీ మారడం, మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడం, ఇవన్నీ కూడా అక్కడ చాలా తీవ్రమైనటువంటి రాజకీయ చర్చలకి దారితీస్తున్నాయి. రాజకీయ పరిణామాలు అవన్నీ కూడా కాస్త రంజుగానే ఉండేటట్టు కనిపిస్తోంది. సరే, ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి 2 పార్టీలు, అదేంటి మరి మిగతా పార్టీలు అంటే అస్తిత్వంలో లేవు కాబట్టి వాటిని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. మన దగ్గర ఉన్నటువంటివి అధికార పక్షమైనటువంటి వైసీపీ, అలాగే ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ. సాధారణంగా అధికారం నుంచి ప్రతిపక్షంలోకి రావడం ఎవరు చేయరు. వైసీపీలో నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అంటే ఎవరు రారు. ఇంకా 2.5 ఏళ్లకు పైగా టైం ఉంది కాబట్టి మళ్ళీ ఎన్నికల టైంకి మళ్ళీ జంపింగ్ జపాంగ్లు అనేవి కామన్గానే ఉంటాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే, అధికారం కోల్పోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి జంపింగ్లు ఎలా వెళ్ళాయి, తమకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన పార్టీలు అధికారంలో ఉంటేనే లేదంటే ఆ పార్టీలను వీడుతూ పలువురు నేతలు తమదైన అవకాశవాద రాజకీయాలకి పాల్పడుతూనే ఉన్నారు. ఈ తరహా రాజకీయాలు ఇటీవల కాలంలో చాలా గట్టిగానే సాగుతున్నట్టు మనకి స్పష్టమవుతుంది. అధికార పార్టీ నుంచి విపక్షంగా మారిపోయిన టీడీపీకి ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేయగా, తాజాగా విశాఖ జిల్లాకు చెందిన శృంగవరపుకోట మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకి గుర్తింపు లభించడం లేదు అన్న మాటని చెబుతూ ఆవిడ పార్టీకి వీడుకోలు పలికారు. అలాగే త్వరలోనే అధికార వైసీపీలో చేరనున్నట్టుగా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాయమాటల ఫలితంగా టీడీపీ విపక్షంగా మారిపోయింది. ఎప్పుడైతే టీడీపీ విపక్షంగా మారిందో అప్పటి నుంచే జగన్ టీడీపీలోని పలువురు కీలక నేతల్ని తన పార్టీలోకి లాగే వ్యూహానికి బదును పెట్టారు. ఇందుకు భాగంగానే కృష్ణాజిల్లా విజయవాడ శివారు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీమోహన్ తమదైన రీతిలో బెదిరింపులకు గురి చేశారా లేదు, ప్రలోభాలకు గురి చేశారా లేదు ఇంకోట అనేది తెలియదు, కానీ ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు అనధికారికంగా. ఎందుకంటే కండువా కప్పుకోకపోయినా కూడా శాసనసభలో ఆయన్ని స్పెషల్ సభ్యుడిగా పరిగణించాలని స్పీకర్ గారికి చెప్పారు కాబట్టి, టీడీపీ నుంచి బయలుదేరారు కాబట్టి. ఆ తర్వాత అదే జిల్లాకు చెందిన యువనేత దేవినేని అవినాష్, ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, గుంటూరు జిల్లాకు చెందిన మద్దాలి గిరిధర్, విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వరుసపెట్టి వైసీపీలోకి జంప్ కొట్టేశారు. తాజాగా ఇప్పుడు విశాఖ జిల్లాకే చెందినటువంటి శోభా హైమావతి కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం కాస్త సంచలనంగానే ఉంది అంటున్నారు. మిగిలిన నేతల విషయాన్ని పక్కన పెడితే శోభా హైమావతికి రాజకీయ అనుమానాలు దించింది శృంగవరపుకోట ఎమ్మెల్యేగా సీటిచ్చి మరీ గెలిపించుకుంది తెలుగుదేశం పార్టీయే. ఆ తర్వాత టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళకు ఉమ్మడి రాష్ట్రంలోనే అధ్యక్షురాలని చేసింది. మొత్తంగా శోభా హైమావతి రాజకీయ జీవితంలో టీడీపీ తప్పించి ఇతర పార్టీల ప్రమేయం అసలు కనిపించదు అనే చెప్పాలి. అలాంటి శోభా హైమావతి ఇప్పుడు పార్టీ విపక్షంలోకి మారిపోగానే చూస్తున్నటువంటి పరిస్థితులు వీటన్నిటితోటి అధికార పార్టీలోకి జంపు కొట్టడం నిజంగానే టీడీపీ శ్రేణులని ఆగ్రహానికి గురి చేస్తోంది. విజయనగరంలో టీడీపీకి తన రాజీనామాకు కారణం చెబుతూ పార్టీలో తనకు తగినంత గుర్తింపు లభించడం లేదు, ఆవిడకి గుర్తింపు లభించడం లేదట. అదే మాట నిజమైతే ఎమ్మెల్యేగా సింగిల్ టైంగా మాత్రమే గెలిచిన శోభకు తెలుగు మహిళ అధ్యక్షురాలి పదవి ఎలా దక్కింది, పార్టీలో అది గుర్తింపునివ్వడం కాదా, పార్టీలో కేవలం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి ఇచ్చేసో లేదంటే మంత్రి పదవి ఇచ్చేసో ఎమ్మెల్సీ ఇచ్చేసో ఉంటేనే పార్టీ అంటే విధేయత ఉన్నట్ట అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు టీడీపీ శ్రేణులు.
ముఖ్యంగా అధికారం కోల్పోయిన వెంటనే ఇలా జంపింగ్ కొట్టడానికి గల కారణాలు ఏంటి అంటే, అధినాయకుడు కాస్త మెతకగా వ్యవహరించడం, కేవలం అభివృద్ధి సంక్షేమం పేరుతో రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలి అన్న ఆలోచనలతో పార్టీని కాస్త పక్కన పెట్టడం, దీంతో వీళ్ళు వెనకాల ఇటువంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు అన్నటువంటిది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. సో గతంలోనే చెప్పారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఇకపై పార్టీని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఎలాగా, రాష్ట్రాన్ని ఒక గాడిని ఎలా పెట్టాలి అన్న ఆలోచనతో పార్టీని కాస్త పట్టించుకోకపోవడం నా తప్పే, దానికి శ్రేణులందరూ క్షమించాలి. ఇకపై అలా జరగదు, పార్టీని ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా తీసుకెళ్తాను, దానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలో అవన్నీ కూడా పార్టీ కార్యకర్తలతోటి సమ్మిళితంగా సమావేశాలు ఏర్పాటు చేసి దాని ప్రకారమే పార్టీని ఇంకా బలోపేతం చేస్తానని చెప్పి ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. ఓటమిని కూడా హుందాగా స్వీకరించారు. ఏం జరిగినా, ఏం ఎటువంటి మతలబులు లొసుగులు ఉన్నా కూడా ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో పార్టీ పరంగా కాస్త నిర్లక్ష్యం వహించినటువంటి మాట వాస్తవమే. కొన్ని కొన్ని రాజకీయ అంశాలని జాగ్రత్త పెట్టుకుని కొంతమందిని అలాగా ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది తప్ప పార్టీని ఎటువంటి పరిస్థితుల్లోనూ తక్కువ చేయడానికి మాత్రం కాదు అని ఆయన చెప్పిన మాట చాలా వాస్తవంగానే భావించాలి. అయితే ఇలాంటి వాళ్ళు ఎంత అవకాశాలు ఇచ్చినా కూడా, ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచినా, తెలుగు రాష్ట్ర మహిళ అధ్యక్ష పదవి ఇచ్చినా, శోభా హైమావత లాంటి వాళ్ళు పార్టీలో మాకు ఎటువంటి ప్రాధాన్యత దక్కట్లేదు అంటే, ప్రాధాన్యత అన్నదానికి ఇక్కడ నిర్వచనం ఏంటి? పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ ప్రాధాన్యత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటిది, అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది వైఎస్ఆర్సీపీకి కూడా వర్తిస్తుంది మళ్ళీ వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళితే అప్పుడు, ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా మన పార్టీలోకి, ఐ మీన్ టు సే తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి చాలామంది టీడీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో అటువంటి సమయంలో వాళ్ళకి ఒక ఒక క్లియర్ కట్ అభిప్రాయం అనేది ఉంది, ఈ జంపింగ్లు ఎందుకు జరుగుతాయి ఏంటి అనేది, నియోజకవర్గ అభివృద్ధి గురించి కావచ్చు ఇంకోటి కావచ్చు జరుగుతాయి, కానీ కొంతమంది మాత్రం స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో ఇలాగ పార్టీ ముందు నుంచి కూడా ఎంత ఎంకరేజ్ చేసినా కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకి పట్టం కట్టి వాళ్ళని అందంలో ఎక్కించినా కానీ ఆ సాయాన్ని మర్చిపోయి ఆ సమర్థత, ఐ మీన్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ అవకాశాలని వీటిని కూడా పక్కన పెట్టి, గుర్తింపును పక్కన పెట్టి పార్టీలోంచి మారిపోతున్నారు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీని వెనకాల బెదిరింపులు ఉన్నాయి, ఆస్తుల విధ్వంసాలు కావచ్చు, ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు, బ్లాక్మెయిల్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, అధికారాన్ని అడ్డబెట్టుకుని చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మరి దానికి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మనస్సాక్షిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అయితే ఈసారి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఇకపై ఇప్పుడు ఎవరైతే పార్టీ మారారో వాళ్ళని మళ్ళీ తిరిగి పార్టీలోకి రానివ్వకుండా ఫస్ట్ అడ్డుకట్ట వేసేది ఇక్కడ కార్యకర్తలే అని చెప్పుకోక తప్పదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత దృఢ నిశ్చయంతో ఉన్నారు, ఇకపై ఎవరైతే పార్టీని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ, అది కుల సామాజిక వర్గ దాన్ని పరిగణలోకి తీసుకున్నా, లేదంటే రాజకీయంగా ఏ బలం ఎక్కడ బలం ఉంది ఏంటి అనేది వీటిని ఆలోచించుకున్నా కూడా ఏవీ పట్టుకోవద్దు, ప్రజల్లోంచి వచ్చినటువంటి వాళ్ళని నాయకులుగా తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ అన్న నానుడి ఉంది కాబట్టి అధ్యక్షుడు ఇప్పటికైనా సరే కార్యకర్తల మనోభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఈ నేతలు రాజకీయ అంశాలని పక్కన పెట్టేయాలి అని చెప్పి కోరుతున్నారు. మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, ఎవరెవరిని ఇంకా ముందుకు తీసుకొస్తారు, అలాగే ఈ జంపింగ్ చేసినటువంటి వాళ్ళకి ఇకపై పార్టీలో స్థానం లేదు ఏ రకంగా తీసుకున్నా అనేది ఇక్కడ ఒకటి స్పష్టమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే కంక్లూజన్ ఏంటంటే, అన్నం పెట్టినటువంటి పార్టీని, ఓనమాలు దిద్దిచ్చినటువంటి పార్టీని వదిలేసే ముందు నాకు గుర్తింపు దక్కడం లేదు అని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఎన్నికైనటువంటి, తెలుగుదేశం పార్టీలో ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి తర్వాత రాజకీయ కారణాలతోటి అనివార్యంగా ఇంకా వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో అధినాయకుడికి రాజీనామా సమర్పించి ఇక నాకు తప్పట్లేదు సెలవిప్పించండి అని చెప్పి వెళ్ళడం చాలా హుందాగా ఉంది అని చెప్పి, అందుకే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా కూడా ఇప్పటికీ చాలా అభిమానం చూపిస్తున్నారు, ఆ గౌరవం ఉంది అనేది చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరైతే పార్టీ మారిపోయారో, మారాలి అనుకుంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి అని కూడా చెప్తున్నటువంటి విషయం. సో ఈ పార్టీ మార్పులు వీటన్నిటి మీద నాకు ఉన్నటువంటి ఒక చిన్న అభిప్రాయాన్ని చెప్పాను, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.